కొత్త సంవత్సరం రోజే ఇంత దగ ఇంత కుట్ర జరుగుతది అని అనుకోలా. అది నేను అది నేను అన్నా నేను బిగ్ బాస్ 8 కి పోవాలన్న అన్న ప్లీజ్ అన్న. हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल दिस इज उमी 100 होप यू आर ऑल डूइंग गुड. सो गाइस ना तरफन अयिते मा सब्सक्राइबर्स अंदर की हैप्पी न्यू इयर. सो ఈ ఇయర్ ఇదే ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటదని చెప్పి నేను అనుకుంటున్నా, నేను బాగా ఎంటర్టైన్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేయండి. సో ఈ రోజు అయితే మనం ఇసుకపల్లికి వెళ్తున్నాం మా గాయ్స్ తో అందరితో కలిసి. సో ఇయర్ కదా కొంచెం బాగుంటదని చెప్పి వెళ్తున్నాం. మీరు కూడా ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి బాగా, ఓకేనా? సో మనం అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మా ఊడు కూడా మా హాయ్ చెప్పు. హాయ్. సో స్టార్ట్ అయిపోయాం. మా న్యూ ఇయర్ అవుట్ఫిట్ అయితే ఇదే, ఏడంత కనిపించలేదు, బయట చూపిస్తా నీట్గా, ఓకేనా? సో మన గాయ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి అందరినీ ఒక్కో మేకని కారులో వేసుకొని ఇసుకపల్లికి వెళ్ళిపోదాం. మేకలు గొర్రెలు ఉన్నాయా నీట్గా అందరినీ పట్టేసుకొని వెళ్ళిపోదాం. కొత్త సంవత్సరం రోజే ఇంత దగ ఇంత కుట్ర జరుగుతుంది అని అనుకోలే. వీళ్ళంతా వెళ్ళిపోయారు ముందే వేరే కారులో, మేము ముగ్గురమే పోతున్నాం. కరీం వచ్చాడు. కరీం హాయ్ బోల్. హాయ్. హ్యాపీ న్యూ ఇయర్ బోల్ తన సబ్స్క్రైబర్స్కు. నక్కో సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయట్లా ఆవిడికి. సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఎంత లవ్ ఇవ్వడం బట్టే మనం ఈ మాత్రం ఉన్నాం. కొంతమంది చేస్తున్నారు, అంత వ్యూస్ అయితే రాట్లా. వస్తాయి వస్తాయి. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ ఏమో, మనకేం తెలుసు, కొత్త న్యూ ఇయర్ కొత్త కొత్తగా ఉంటదేమో. గాయస్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ వచ్చేసి ఇసుకపల్లియో ఇసుకపాలేమో అనేను, నాకు కూడా అంత ఐడియా లేదు. సో అదైతే నేను ఇంతకు ముందు ఒక వ్లాగ్ తీసుంటా, మీరు కింద స్క్రోల్ చేశారంటే తాడి చెట్ల పాలేమో అని చెప్పి ఆ బీచ్ దగ్గరికి అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళంతా వెళ్ళిపోయి ఉన్నారంట ఆడికి ఆల్రెడీ. ఇందాక మేము బాగా ల్యాగ్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయారంట. కానీ మోసం తప్పు, అందరం కలిసి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ వైబ్ వేరే ఉంటుంది. అందరు కలిసి వెళ్తే ఆ ఆనందం న్యూ ఇయర్ రోజు చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు ముందు వెళ్ళిపోయారు, బాగుండదు. ఇంకొంతమంది ఉంటారనమాట మన బ్యాచ్లో, అంటే గాయస్ ఉంటారు కొంతమంది, రేపటి నుంచి సిగరెట్ మానేస్తా, మందు మానేస్తా, పొద్దున్నే లేసేస్తా, రూమ్ సర్దేస్తా, బాత్రూమ్ గడిగేస్తా, పాల బ్యాగులు తెచ్చేస్తా. ఎందుకు బ్రో ఇవన్నీ జరగవు, నేను జిమ్కి వెళ్ళిపోతా, ఇంక ఇవన్నీ జరగవు అనమాట. మన చేతుల్లో లేదది. మనం మానేయాలనుకుంటే న్యూ ఇయర్ నుంచే కాదు, ఎప్పుడు నుంచైనా మానేయచ్చు. కానీ న్యూ ఇయర్ ఒక సాకు చెప్పుకోవడానికి, అంటే చెప్పుకుంటా ఉంటారు అంతే, మానేది గీనేది ఉండదు. ఇంకా పక్కన రోజు వచ్చి అడిగామంటే ఎవడన్నా సిగరెట్ కొడతా ఉంటే, ఏమరా నిన్న చెప్పావు కదా మానేస్తా అది ఇది, అది నిన్నరా అంటాడు. అది నిన్నరా, ఇంకేం చెప్పలేం మనం. అట్టుంటది అన్నమాట బ్యాచ్ లో. మీ బ్యాచ్ లో కూడా ఇట్లా అంటే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకెందుకో 31st నైట్ అయితే అంత హంగామా గేమ్ అనిపించలా ఈసారి. అదే ఇంతకు ముందు అయితే సాయంత్రం వెళ్ళాలి, బండి తీసుకోవాలి, దానికి సైలెన్స్ రిప్పాలి, మంచి సౌండ్ రావాలి, పోలీసు వాళ్ళకి దొరికిపోవాలి, ఫైన్ లేపించుకోవాలి, స్టేషన్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉండేటి నార్మల్గా అయితే. కానీ ఈసారి ఏందో అసలుకి అసలు హంగామానే లేదు అసలు. నెల్లూరులో పర్మిషన్స్ ఇవ్వలేదంట అని మనకి ఉంటారు కదా మన మందు బాబులు, వాళ్ళకైతే వైన్ షాప్స్ పొల దాకునే. యు గైస్ ఆర్ హ్యాపీ మందు బాబుస్, బాగానే ఉంటాయి మీకైతే. నాకైతే ఏం అనిపించట్లేదు ఈసారి న్యూ ఇయర్ మాత్రం. ఏదో నార్మల్గా ఉంది, అసలు నార్మల్ డే లాగే ఉంది న్యూ ఇయర్. 31st నైట్ కూడా అట్లనే ఉంది, నార్మల్ డే లాగే ఉంది నైట్ కూడా. పెద్ద గేమ్ అంత లేదు, నిద్రపోయా పీస్గా నేనైతే. న్యూ ఇయర్ గురించి నా ఫీలింగ్ అయితే అది. మన కరీంకి ఏమనిపిస్తుంది అసలు న్యూ ఇయర్ వైబ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అడగదాం. సారీ కరీం ఎలా అనిపిస్తుంది న్యూ ఇయర్? అన్ని సార్లు లాగా ఈసారి అంత ఊపిలో ఏం లేవు. సండే ఎక్కడ కూడా బయటకు పోతాం, అలాగే ఈసారి మాత్రం న్యూ ఇయర్కి పోతున్నాం అంతే. మండే ఈ రోజు పెద్దగా ఏం మారలా, నార్మల్. మా నీకు ఎలా అనిపిస్తుంది? ఏముంది మా, అసలు ఏం హ్యాపీనెస్ లేదు. అంటే హ్యాపీనెస్ అంటే ఏముండాలి? ఏముంది మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏం లేదా, అంటే నార్మల్ డే లాగే ఉంటది కదా అది కూడా. అట్లాగే ఉందిరా ఇది కూడా. ఏమంత లేదంటావు అయితే? ఏముంది 31st అంటే మామూలు టైంలో ఒకటి దాగుతామేమో, 31st అంటే రెండు ఎక్స్ట్రా దాగుతాం అంతే, పెద్దగా ఏం మారలేదు, అంతా నార్మల్. సో మనమైతే ఐజీ రోహిత్ సన్నీని పికప్ చేసుకుందామని వచ్చాం బుజ్జిగాడు, చూసుంటారా కోరు బిర్యానీలో వస్తున్నాడు వాడు కూడా. వాడిని చూపిస్తా వాడు, అంటే మొహం దాచుకుంటాడు కానీ చూపిస్తా ఎట్టో ఒకటి పట్టేద్దాం కెమెరాలో. వస్తున్నాడు వాడు, వెనక వస్తున్నాడు. వంగ తోట మలుపు కాడ బుజ్జిగాడు వచ్చాడే, డోరు తీస్తే చూసేస్తాడు మొహం దాస్తాడే. కనిపించేశాడు బుజ్జి. బుజ్జి హాయ్ చెప్పు. కనిపించేశావు కనిపించేశావు, నాకు తెలుసురా నువ్వు దాస్తావని.
చూపించేసా బా ఏందో లైట్ ఫెయిల్ అయిపోతా ఉంది, మేము ఎప్పుడు పోతాము ఏందో, అసలుకి లైట్ ఫెయిల్ అయిపోతే లొకేషన్ అంత చూపిలేను, ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి. లొకేషన్ చూడాలనుకుంటే మాత్రం నేను ఆ ప్లేస్ దగ్గర ఫిషింగ్ చేస్తున్నా, ఒకవేళ నేను చూపిలేకపోతే ప్లేస్ని, అంటే మేము నార్మల్గా వెళ్తున్నాం అనమాట, అంటే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి కొంచెం చూద్దాం అని చెప్పి యాడికి వెళ్ళాము. ఆ మాల్ ఆ దరగా ఏ ఉన్నాయి మనకి, సో కొంచెం బాగుంటుందని చెప్పి ఆడికి వెళ్తున్నాం. మీరు ఒకవేళ లొకేషన్ కనుక నేను చూపిలేకపోతే ఖచ్చితంగా స్క్రోల్ చేస్తే కింద ఒక ఫిషింగ్ చేస్తూ ఉంటాను నేను, తాడి చెట్ల పాలేమని చెప్పి వీడియో, దాంట్లో చూడండి. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం కొంచెం లైట్ ఫెయిల్ అవ్వకపోతే చూపిస్తా. టైం ఏడే అయిపోయింది, 5:15 అయిపోయింది, మేము వెళ్ళేసరికి ఏ టైం అవుద్దాం అని చెప్పి కుదిరితే ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకొక మ్యాక్ కూడా ఎంటర్ అవుతా ఉంది లోపలికి, చూస్తున్నాడు. మొత్తం మేము గ్యాదర్ అయిపోయాము, 1, 2, 3, 4 వీడితో పాటు 5. డ్రైవర్ గారు జాగ్రత్తగా వెళ్ళండి. అసలే ఏందో మాకు కొంచెం గుండెల్లో దడ పడతా ఉంది. అంత దూరం అయితే డ్రైవ్ చేసి మనం లాస్ట్కి పెట్రోల్ బంక్ దాకే రాగలిగాం. ఇప్పుడు లైట్ కూడా కొంచెం ఫెయిల్ అయిపోతూ ఉంది, కొంచెం బాగా ఫేడ్ అయిపోతుంది. ఏందో మొహం చూడండి ఎట్ట వస్తుందో, బాధగా ఉంది నాకు. మీ అందరికీ బాగా చూపిద్దాం అనుకున్న లొకేషన్ అంతా, బాగా చిల్ అయ్యేది అంతా, బాధ వేస్తుంది గుండెల్లో మంట. పెద్ద సమస్య వచ్చి పడిందే, కానీ ఏం చేయలేము, ట్రై చేస్తాం మ్యాక్సిమం. మన బండి సిఎన్జీ పెస్ పెట్రోల్ లోపల ఉన్నారు. కోడి పిల్ల కోడి పిల్ల, బానే వస్తున్నా. ఓకే నా అవుట్ఫిట్ చూపిద్దాం సబ్స్క్రైబర్స్ కి. అయ్యయ్యో నేను అవుట్ఫిట్ బానే ఉందా, నాకు తెలుసు నేను బానే ఉంటాను, తెలుసు బాగుంటాను. అది నేను, అది నేను, బాగా చూడండి. గ్యాస్ హెవీగా ఎక్కేస్తుంది, మీరు వెయిట్ చేస్తున్నారు అందరూ. బయట చూడండి ఎట్ట కూర్చున్నాడు రోడ్డు మీద, వెయిట్ చేస్తా ఉన్నాడు పాపం. ఎక్కెక్కు మేక, ఇంకోటి కూడా జాయిన్ అయ్యాడు. మొత్తం మేము బాగానే గ్యాదర్ అయ్యాము, ఏదో అనుకున్నా నేనైతే. వెళ్దాం, సాయంత్రం అయిపోయింది. బా బయట హెవీగా ఉంది గాలి అసలు. చూడండి ఆడంతా నెల్లూరు బ్యారేజ్ కనిపించేది, కనిపిస్తుందో లేదో, మొత్తం మంచు. పీస్ గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్. బా చూడండి మనం ఏడున్నాం బ్లూ లైన్ కాడ, ఢిల్లీ ఏడున్నారు. బా సముద్ర పంచును ఉన్నాడు జాక్ స్పారో, వస్తున్నాను రా. డాంకీ ఇదే, అయ్యో కారులోనూ మేకలు ఉన్నాయి, రోడ్లోనూ మేకలు ఉన్నాయి. బా ఒక్క మేక, ఒక్క మేక ఒకటే. బా ఒక్క మేక నాకు దొరికిందంటే ఈజీగా 10,000 కొట్టచ్చు. న్యూ ఇయర్ రోజు పార్టీ గట్టిగా ఉంటది, దొరికావంటే కుక్కని కొట్టినట్టు కొడతారు. సో మొత్తానికి అయితే మనం గమ్యం చేరుకున్నాం, ఇటే వెళ్ళిపోవాల్సింది మనం. మనోడు కారు కూడా ఇడే ఉంది. బా బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాం. ఇడే వినిపిస్తుందో లేదో మీ కలల సౌండ్, హెవీ ఉంది పైన అయితే. నువ్వు ఏం కనిపించలే మాకైతే, ఏడేందో బొక్కలు బొక్కలు ఉన్నాయి, నడిస్తే కాలు వేసేసామంటే కిందకి వెళ్ళిపోతామేమో, భయం వేస్తా ఉంది. అయ్యో గాయ్స్ నా పడుతున్నాయన్న చేపలు. బా అన్న సైకు టైం ఏంది అసలుకి, ఆయన చూడండి ఈ టైంలో కూర్చొని చేపలు పడతా ఉన్నాడు ఆడ. బా ల్యాగ్ అసలు ఏం కనిపించలే, మొత్తం చీకటే. ఏం ఫిష్ ఇది, అయ్యయ్యో ఇదే కదా ఉబ్బేది, ఇదే ఉబ్బేది. ఏదా వాటర్ ఉన్నాయి కదా, ఒకసారి వేయండి గ్యాస్ ఫామ్ అయ్యి పొట్ట వచ్చేసి. చిన్న పాట పాడుతున్నా
బ్రో ఏంది బ్రో అది నార్మల్ గా అయిపోయింది బ్రో వాటర్ బాటిల్ బగల కొడు చెప్తా బ్రో చచ్చిపోయింది బ్రో అది పైకి లైట్ కొద్దిగా చిన్న 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 ఏమైందిరా జాకీర్ నీళ్ళు దుక్కేందా ఇప్పుడు మీకు బిగ్ బాస్కి నెక్స్ట్ సీజన్ అనుకుంటా సీజన్ 9కి వెళ్ళే గంగపుత్రుడు గంగపుత్రుడు కరీంబాడ కరీంబీడి అన్నా నేను గంగపుత్రుల్లో ఉంటా అన్నా అన్నా నేను ఇసుకపల్లికి వచ్చా అన్నా అన్నా నేను బిగ్ బాస్ 8కి పోవాలన్నా అన్నా ప్లీజ్ అన్నా అన్నా నేను బిగ్ బాస్ 8కి పోవాలన్నా అన్నా 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 నాకు సపోర్ట్ చేయండి అన్నా ప్లీజ్ అన్నా అన్నా చెప్పు నేను పోవాలన్న ఎట్టైనా పల్లవి ప్రశాంత్ గెలిచాడు నెక్స్ట్ మీరు కూడా అన్నా నేను కూడా గెలవాలన్నా అన్నా నాకు కూడా ఆశ ఉందన్నా అన్నా ప్లీజ్ అన్నా సరేనా సో మేమైతే ఆ ప్రమాదకరమైన బ్రిడ్జ్ నుంచి కిందకు వచ్చేసాం సో మీ అందరికి మా తరపున హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఎంజీ బాగుంది ఏదో ఒకటి ఎక్కువ అన్ని మన బయలుదేరేద్దాం బా మనమైతే కారు మారిపోయాం జాక్ స్పారో కారు ఎక్కాం మనం జాక్ స్పారో తొక్కుతాడు భయంకరంగా సో నేనైతే మీకు ఆ బ్రిడ్జ్ మీద వ్యూ చూపిలేకపోయా అంటే లైట్ ఫెయిల్ అయిపోయింది ఇంకా ఆడ కూడా పైన ఏం కూడా ఏం మాట్లాడలేదు నేను ఎందుకంటే ఆడ ఏం కనిపించట్లేదు ఇట్లా ఫ్లాష్ వేసుకుని మాట్లాడినా నా మొహమే కనిపిస్తుంది మీకు ఇంకేం కనిపిదు అని చెప్పి నేనేం మాట్లాడలేదు ఓకే మీరు ఒకవేళ ఆ సీన్ కనుక మిస్ అయి ఉంటే నేను ఇంతకు ముందు చేస్తున్న ఒక వ్లాగ్ ఇందాక కూడా చెప్పాను మీకు కొంచెం స్క్రోల్ చేశారంటే ఒక వ్లాగ్ ఉంది ఫిషింగ్ చేసే అక్కడ ఆ వ్లాగ్ చూసేయండి ఆ ప్లేస్ మాత్రం హెవీ ఉంటుంది ఆ బ్రిడ్జ్ బాగుంటుంది సో గైస్ చూసారు కదా అది న్యూ ఇయర్ బ్లాగ్ అయితే సో అది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సీ యూ